హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో స్రవంతిలో ఎనిమిదో అడుగు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఎనిమిదో అడుగు నవల ఆడియో తొమ్మిదో వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం స్నేహిత వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళింది డాక్టర్ ప్రభాత్ చెప్పినట్టే భర్తను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాలని మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దామండి అంది ఎందుకు అన్నాడు భువనేష్ మౌనంగా చూసింది మాట్లాడమే పరధ్యానంతో పాటు ఈ జబ్బు కూడా వచ్చిందా మనిషిని కదిలిస్తాం మళ్ళీ మాట్లాడవు చిరాకేస్తుంది నీతో అన్నాడు మాట్లాడేదేం లేదు ఒకసారి మనిద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది నాకంత టైం లేదు కావాలంటే ఒక్కదానివే వెళ్ళు అన్నాడు ఒక్కదాన్నే కాదు ఇద్దరం వెళ్ళాలి ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అంది భువనేష్కి మండింది నేను నీతో హాస్పిటల్కు వస్తే ఆ కొద్దిసేపట్లో నాకెంత ఆదాయం పోతుందో తెలుసా నీకు చెప్పినప్పుడు విను ఊరికే విసిగించకు నేను రాను నాకు కుదరదు అన్నాడు భువనేష్ ఎవరికోసమండి ఆ సంపాదన అంది ఉక్రోషంగా స్నేహిత టిక్క ప్రశ్నలు వెయ్యకు స్నేహ నేనసలు టెన్షన్లో ఉన్నాను ఎవరికోసం ఏంటి మన కోసం మన పిల్లల కోసం నీకు తెలియదా నేను సంపాదించే ప్రతి పైసాకి మన పిల్లలే వారసులని అన్నాడు భువనేష్ పిల్లలున్నారా ఇప్పుడు మనకు అంది ఇప్పుడు లేకుంటేనే పుట్టరా అన్నాడు పుట్టేవాళ్ళైతే ఎప్పుడో పుట్టేవాళ్ళు ఎందుకు పుట్టలేదో తెలుసుకోవడం కోసమే హాస్పిటల్కు వెళదామంటున్నాను అక్కడికి వెళితే ఏ విషయం చెప్తారు మందులు కూడా ఇస్తారు అంది అవసరం లేదు హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని కనాల్సిన కర్మ నాకు లేదు నా మీద నీకేదో అనుమానం ఉన్నట్టుంది దాన్ని కాస్త తగ్గించుకో నేనలా కాదు అన్నాడు కోపంగా నేనలా అనడం లేదు చాలా మంది సలహా ఇచ్చారు డాక్టర్ని కలవమని అంది మెల్లగా సలహా ఇస్తే దాన్ని పాటిస్తావా అన్నాడు కటుగా మీకెలా అర్థం కావాలి నా బాధ నిద్ర లేచినప్పటి నుండి ఇదో పెద్ద ప్రాబ్లమై కర్ర పట్టుకుని నా వెంట పడుతోంది బాధ పెడుతోంది నేను ఈసారి వరంగల్ వెళితే మళ్లీ రాను అక్కడే ఉంటాను లేదా చచ్చిపోతాను అంది చావు మాట వినగానే భయపడుతూ అక్కడికొచ్చింది నీలవేణి ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడతావు స్నేహిత తొయ్యకముందే పడిపోయి దానిలా చచ్చి ఏం సాధిస్తావు రేపు వాడు ఆఫీస్కి వెళ్లే ముందు హాస్పిటల్కి వస్తాడు నీ కోరిక ఎందుకు కాదనాలి ఇదిగో ఇలా రా అంటూ స్నేహితను పక్కకు తీసుకెళ్ళింది స్నేహిత భుజం పట్టుకుని చూడు నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్లినా లోపం నీలోనే ఉంటుంది నా కొడుకులో ఉండదు వాడిని విసిగించకు అంది అత్తగారి ముఖంలోకి అలాగే చూస్తూ మాట్లాడలేదు స్నేహిత తెల్లవారి భువనేష్ని తీసుకుని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళింది స్నేహిత ముందుగా ఓపి టికెట్ తీసుకుని కూర్చున్నారు ఓ గంట గడిచిపోయింది అప్పటికే టైం చూసుకుంటున్నాడు భువనేష్ అతనికి అర్జెంటుగా సిస్టంలో యాడ్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఉంది అందుకే తొందరపడుతున్నాడు అంతలో స్నేహిత నెంబర్ని పిలిచారు వెంటనే ఇద్దరు లేచి డాక్టర్ ఉన్న గదిలోకి వెళ్లారు వాళ్ళిద్దరిని వేరువేరు వైద్య పరీక్షల కోసం పంపారు సెమెన్ అనాలిసిస్ వీర్యం పరీక్ష కోసం భువనేష్ దగ్గర సెమెన్ తీసుకుని అతన్ని పంపించారు స్నేహితుకి కూడా పరీక్షలు చేశారు ఇద్దరు వచ్చి ఓ చోట కూర్చున్నారు రిపోర్ట్స్ రావడానికి గంట పడుతుందని రేడియాలజిస్ట్ చెప్పాడు వెంటనే భువనేష్ లేచి నిలబడ్డాడు నువ్వుండు నేను వెళ్తాను నాకు వెరీ అర్జెంట్ అంటూ సెల్ ఫోన్లో టైం చూసుకుంటూ లేచాడు సరే మీరు వెళ్ళండి అంది స్నేహిత రిపోర్ట్స్ పాజిటివ్గా రావాలని కోరుకుంటూ వాటి కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది స్నేహిత గంట తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ను పట్టుకుని డాక్టర్ని కలిసింది స్నేహిత స్నేహిత చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకుని చూస్తూ కూర్చోమ్మా అంది డాక్టర్ కూర్చుంది స్నేహిత డాక్టర్ ఏం చెబుతుందోనని స్నేహితకి ఉత్కంఠగా ఉంది ఆతృతగా ఉంది చూడమ్మా నీలో ఎటువంటి లోపం లేదు అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంది డాక్టర్ ఆ మాటతో స్నేహిత హమ్మయ్యా అన్నట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది బ్రతికిపోయాను డాక్టర్ మా ఇప్పటికే నాకు గర్భసంచి లేదని అంది ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకెళ్లి ఆమెకు చూపిస్తాను అంది నిశ్చింతగా కానీ నీ భర్త భువనేశ్వీర్యంలో శుక్రకణాలు లేవు అందువల్ల అతనికి తండ్రయ్యే యోగ్యత లేదు అంది డాక్టర్ షాక్తో నోరు తెరిచింది స్నేహిత ఆమెకు జీవితంలో ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ ఉండదేమో భూమిలోకి కుంగిపోతున్న దానిలా చూసింది నా భర్తలోనే లోపం ఉందా నమ్మలేకపోతున్నాను డాక్టర్ ఇలా ఎందుకొస్తుంది అంది స్నేహిత ఇలా పుట్టుకతో రావచ్చు ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల రావచ్చు వర్క్లోడ్ వల్ల రావచ్చు బిజినెస్ టెన్షన్ వల్ల రావచ్చు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రావచ్చు స్మోకింగ్ వల్ల కూడా వచ్చే అవకాశాలున్నాయి అంది డాక్టర్ దీనికి పరిష్కారం లేదా డాక్టర్ నేను తల్లిని కాలేనా నాకు పిల్లలు కావాలి అంది స్నేహిత ఆమె గొంతు ప్రాధాయపడుతున్నట్టుగా జీరపోయింది నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను దీనికి అవకాశం ఉంది అంది డాక్టర్ ఉందా ఎలా డాక్టర్ ఆశగా అడిగింది స్నేహిత ఎలా అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది దీనికి వీర్య కణాలు మా దగ్గర ఉన్న స్పెర్మ్ స్టోరేజ్ బ్యాంక్ ద్వారా మేము మీకు అందిస్తాము లేకుంటే మీరు మీకు ఇష్టమైన డోనర్ని తెచ్చుకోవచ్చు అతనికి కూడా మేము వైద్య పరీక్షలు చేసి అతను అన్ని విధాలా అర్హుడైతేనే అతని వీర్య కణాలు తీసుకుంటాము లేకుంటే మా స్టోరేజ్ బ్యాంకు నుండి తీసుకోవచ్చు అంది డాక్టర్ స్నేహిత ఆశ్చర్యపోయి విన్నది కానీ ఇలా పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలి డాక్టర్ వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందా అవుతాయా నార్మల్గా పుట్టిన పిల్లల్లాగా ఉంటారా డాక్టర్కి ఆమె సందేహాలను గమనించింది డాక్టర్ ఆమె సందేహాలను గమనించింది చూడమ్మా స్నేహిత భూమి మీద దేవుళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా మా డాక్టర్లనే చెప్పాలి దేవుడికి పోటీ అద్భుతాలు చేస్తున్నారు డాక్టర్లు పోయే ప్రాణాన్ని కాపాడమే కాకుండా ప్రాణం పోసే శక్తిని కూడా పది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంపాదించుకున్నారు బ్రిటన్ డాక్టర్లు అప్పుడే ప్రపంచం అబ్బురపడేలా సంప్రదాయవాదులు ముక్కున వేలేసుకునేలా ప్రకృతినే సవాల్ చేసే విధంగా మొట్టమొదటి టెస్ట్ బేబీకి అంకురార్పణ జరిగింది అప్పటి వరకు పిల్లలు దేవుడిచ్చే వరాలని పిల్లలు లేని తల్లులు గొడ్రాళ్లని సమాజం చిన్నచూపు చూసేది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ తొమ్మిది సంవత్సరాలుగా పిల్లలు లేని లెస్ని ఎన్నో ప్రయత్నాలు చేసి తర్వాత తల్లి నవ్వాలనే కోరికతో డాక్టర్ స్టెప్టో డాక్టర్ ఎడ్వర్డ్లను కలిసింది అప్పటికింకా పరిశోధన దశలోనే ఉన్న ఐవీఎఫ్ పద్ధతిని లెస్లీపై ప్రయోగించాలని నిర్ణయించారు వాళ్ళిద్దరూ కలఫలించింది ఆమె గర్భం దాల్చింది ఆ తర్వాత లెస్లీకి సిజేరియన్ పద్ధతిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు ఆ బిడ్డ పేరు లూయిస్ బ్రౌన్ వరల్డ్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఈ వింతకి ప్రపంచం మొత్తం విస్తుబోయింది ఆనాటి టెస్ట్ ట్యూబ్ బేబీ అయిన లూయిస్ ఓ పండంటి బిడ్డకు తల్లి కూడా అయింది ఆమె టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా కూడా గర్భం మాత్రం సహజంగానే ధరించింది మరో విషయం ఏంటంటే లూయిస్ జీవితంలో ప్రతి మైలురాయిని కూడా మీడియా వాళ్ళు ఇప్పటికే ఆసక్తితో కవర్ చేస్తూనే ఉంటారు కాబట్టి నువ్వు ఇంకేం డౌట్స్ పెట్టుకోకు అంది డాక్టర్ అది విన్నాక స్నేహితకి టెస్ట్ ట్యూబ్ బేబీ మీద నమ్మకం ఏర్పడింది కానీ మేడం ఆ శుక్ర కణాలను మా వారిలో మెడిసిన్స్ ద్వారా వచ్చేలా చేయకూడదా అంది రిక్వెస్ట్గా చూస్తూ అలా వీలు కాదు స్నేహిత అవి ఆయనలో ముందు నుండే లేవు ఒకవేళ మధ్యలో లేకుండా పోతే అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లనో బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనో లేక దానికి సంబంధించిన వ్యాధులేమైనా ఉంటేనో మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు అంది డాక్టర్ స్నేహిత షాక్తో మళ్లీ నోరు తెరిచింది ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా పోయింది అనుకుంది మనసులో ఇప్పుడెలా అన్నట్టు డాక్టర్ వైపు చూసింది నేను చెప్పిన పద్ధతి తప్ప దీనికి ఇంకో సోర్స్ లేదు దానికి కూడా మీ భర్త అంగీకారం కావాలి అంది డాక్టర్ స్నేహిత తల వంచుకుంది ఆయన తత్వం నాకు తెలుసు మేడం తనలో శుక్ర కణాలు లేవని తెలిస్తే బ్రతకరు ఒకవేళ బ్రతికినా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కృంగిపోతారు ఐవీఎఫ్కి కి అస్సలొప్పుకోరు అంది ఖచ్చితంగా మరి నీకు పిల్లలుద్దా అంది డాక్టర్ కావాలి అంది స్నేహిత మరి కావాలి అంటే ఏదో ఒకటి వదులుకోవాలి అంది డాక్టర్ నేనేది వదులుకునే స్థితిలో లేను మేడం అంది స్నేహిత డాక్టర్ మాట్లాడలేదు ఆ డాక్టర్ ఎందరో ఆడవాళ్లను చూసింది భర్త తరపున ఆలోచిస్తూ భర్త లోపాన్ని పైకి తెలియనివ్వకుండా బడవాగ్ని దాచుకున్న మంచు పర్వతంలా ఉన్న స్నేహితులాంటి వాళ్లను చూడలేదు స్త్రీలను రకరకాలుగా వేధించే సమస్యల్లో ఇదొక సమస్య కావటం సిగ్గుగా ఉంది ఆడవాళ్లకన్నీటి బొట్ల వేడి తెలిసిన ఆ డాక్టర్ బరువుగా నిట్టూర్చడం తప్ప ఇంకేం చెయ్యలేకపోతోంది స్నేహిత ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఇస్తాను ఒక్క నీ భర్తలో శుక్రకణాలు తప్ప అంది డాక్టర్ సరే మేడం నేను ఆలోచించుకుంటాను నాకు కొంత టైం కావాలి అంది స్నేహిత ఓకే ఆల్ ది బెస్ట్ ఇది నా ఫోన్ నెంబర్ ఈ విషయం ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్ చేయి అంది స్నేహిత అలాగే అంటూ సెలవు తీసుకుంది స్నేహిత హాస్పిటల్ నుండి ఇంటికెళ్ళింది ఆమె నేరుగా తన గదిలోకి వెళ్లి ఆ రిపోర్ట్ను బీరువా అడుగున దాచిపెట్టింది ఈ సమాజం ఏ రహస్యాన్ని దాచుకోలేని తాగుబోతు లాంటిది అందుకే ఆ రిపోర్ట్ను దాచాక ఒక రహస్యాన్ని గొయ్యి తీసి పాతి పెట్టినట్టుగా ఊపిరి పీల్చుకుంది ఆ తరువాత తలుపు పెట్టుకుని భోరున ఏడ్చింది ఇదే ఆఖరి ఏడుపు అన్నట్టు తనివి తీరా ఏడ్చింది ముఖం కడుక్కుని బయటకొచ్చింది స్నేహితుని చూడగానే డాక్టర్ ఏమన్నారు అని అడిగింది అత్తగారు తోటికోడలు ఒకేసారి స్నేహిత తన భర్తలో శుక్ర కణాలు లేవని చెప్పకుండా మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేదన్నారు డాక్టర్లు అని అబద్ధం చెప్పింది వాళ్ళు సంతోషించారు ఆ సంతోష సమయంలో స్నేహిత ఇలా రా అంటూ పక్కకి పిలిచింది నీలవేణి అత్తగారికి ఎదురుగా వెళ్లి నిలబడింది స్నేహిత నేను అనుకున్నది నిజం కానందుకు అంటే నీకు గర్భసంచి ఉందని రుజువైనందుకు నాకు ఆనందంగా ఉంది స్నేహిత ఎందుకైనా మంచిది నీకింకా త్వరగా పిల్లలు పుట్టాలి అంటే ఈ రోజు నుండి నువ్వో పని చెయ్యాలి అంది ఏంటా పని అడిగింది స్నేహిత వీర్య పుష్టి కోసం పాలు నువ్వులు బెల్లం మినపసున్ని మినపగారెలు చేత తినిపించు చాలు అంది మనస్ఫూర్తిగా స్నేహిత తనలో తనే ఓ వెర్రి నవ్వు నవ్వుకుంది ఆయన అవి ఆయన టేస్ట్ నాకు తెలుసు మెడిటేషన్ చేసుకోమని నిద్ర లేపితే వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటారు ఇలాంటివన్నీ ఆయన దృష్టిలో వేస్ట్ అయినా ఇంకో రిపోర్ట్ రావాల్సి ఉంది అందులో వచ్చేదాన్ని బట్టి డాక్టర్ గారు ఏ విషయం తర్వాత చెబుతానన్నారు బహుశా మందులు వాడవలసి వస్తుందేమోనని నా అనుమానం అంది స్నేహిత ఆపద్ధర్మంలో అబద్ధం చెబుతూ అలా అబద్ధం చెప్పినందుకు ఆమె బాధపడడం లేదు భవిష్యత్తులో కూడా బాధపడతాననుకోవడం లేదు తను ఆడిన అబద్ధం వల్ల తన కుటుంబంలో చాలా మంది మనశ్శాంతిగా ఉంటారని నమ్ముతోంది నీలవేణి వెంటనే స్నేహిత భుజాన్ని ఆప్యాయంగా పట్టుకుని ద్రాక్ష చెట్టు నీడ వీర్య వృద్ధిని ఇస్తుందట వాడిని మా అన్నయ్య గారి ద్రాక్ష తోటకి తీసుకెళ్ళు ఇద్దరు కొద్దిసేపు అక్కడ కూర్చుని రండి అలాగే మందులు కూడా వాడుకో అంది నిజం తెలిస్తే ఈవిడ ఇంత ప్రశాంతంగా ఉండదు అయ్యో నా కొడుకు కష్టపడి సంపాదించే డబ్బుకి వారసులు లేకుండా పోతారే అని పొగిలి పొగిలి ఏడుస్తుంది నా వంశవృక్షం అంతరించిపోతుందని అల్లాడిపోతుంది అందుకే అలాగే అత్తయ్య ఇక నేను వెళ్తాను అంటూ తన గదిలోకి వెళ్లి పడుకుంది నుదుటి మీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తోంది భువనేష్ పక్క గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ప్రోగ్రాం చేసుకుంటున్నాడు అతను ఆమె ఉండే గదిలోకి అప్పుడే రాడు చేస్తున్న వర్క్ పూర్తయ్యాకే వస్తాడు దానికి ఒక టైం అంటూ ఉండదు గదిలోకి వచ్చాక అవసరం అనిపిస్తే ఆమెని లేపుతాడు లేకుంటే అది కూడా లేదు ఏసీ వల్ల గదంతా చల్లగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఏసీ సౌండ్ చెవులకి నచ్చట్లేదు ఇప్పుడు లేచి ఆ ఏసీ సౌండ్ అయినా ఆపగలను కానీ నా మనసులో ఉన్న వృధను ఆపగలనా లేదుగా ఎందుకంటే ఇంటి నిండా మనుషులు ఉన్నా ఇప్పుడు నేను ఒంటరిని ఎంత ఒంటరిని అంటే మనసులో కలిగే ఏ చిన్న అలజడిని కూడా పైకి చెప్పుకోలేనంత ఒంటరిని ఏ స్త్రీకి అయినా తన ఒకరికి భార్యనన్న భావం ఎంత తృప్తినిస్తుందో ఒక బిడ్డకు తల్లినన్నది ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది ఇవి రెండూ కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది ముఖ్యంగా మాతృత్వంలోని మాధుర్యం అమ్మతనంలో రుచిని ఎప్పుడెప్పుడు చవి చూద్దామా అని తాపత్రయపడుతుంది ఇప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నాను మరి భువనేష్ పిల్లలు పుట్టించలేడని అందుకు తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఎవరితో చెప్పుకోగలను బామ్మతోనా తల్లిదండ్రులతోనా అత్తమామలతోనా భర్తతోనా మిగిలిన కుటుంబ సభ్యులతోనా చెప్తే వింటారా విన్నా కొందరు నోరు మూసుకోమంటారు ఇంకొందరు ఇలాంటివి పైకి చెప్పకూడదని నోరు మూయిస్తారు చేతనకి ప్రభాత్కి చెప్పాల్సిన అవసరం లేదు ఎలాగూ వాళ్ళిచ్చే సలహాలు వాళ్ళిచ్చారు వాళ్ళుండే బిజీలో అంతకన్నా ఎక్కువగా నా గురించి ఆలోచించలేరు స్నేహిత నీ భర్తలో ఆ యోగ్యత లేదు నీకు పిల్లలు కావాలంటే నీకు నచ్చిన డోనర్ని తెచ్చుకో లేదంటే మా స్టోరేజీ బ్యాంకులో నుండి తీసుకుని వేస్తాము చాయిస్ నీకే ఛాన్సెస్ అనేవి అదృష్టంలో ఒక్కసారి తలుపు తడతాయి అని డాక్టర్ అనడం చెవుల్లో అలాగే ఉంది వెంటనే బద్రి తల్లి ఆ రోజు మొక్క వచ్చేది భూమిలోంచి అయినా విత్తనాన్ని బట్టే ఆ మొక్క ప్రకాశవంతంగా వికసిస్తుంది స్నేహిత అనడం కూడా మర్చిపోలేదు అయినా ఎందుకు నాలో ఇంత వేదన ఇంత ఆందోళన అని అనుకుంటూనే వాటిని పక్కకు నెట్టింది ఆ తర్వాత మనసుని కాంతిపుంజల్లా మార్చుకుంది దేన్నో శోధించుకుంటూ ఛేదించుకుంటూ చాలా ప్రయాణం చేసింది అక్కడో పెద్ద మార్పు కనిపించింది ఆ మార్పు వల్లనే నేను మారాలి అంతేకాదు రెండు వేల ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన గౌతమ బుద్ధుడు తాత్విక చింతనలోనూ మనోవిజ్ఞాన శాస్త్రంలోనూ సమాజ సంక్షేమంలోనూ మూలాలకు వెళ్లి అంతకుముందు ఎవరూ చూడని ఆలోచించని ఎన్నో విషయాలను మానవ కళ్యాణం కోసం అందించినట్టే నేను కూడా నా కోసం నా తృప్తి కోసమే కాక ఈ ప్రపంచానికి పనికొచ్చే విధంగా ఓ బిడ్డను కనాలి అప్పుడు నాకు గొడ్రాలినన్న పేరు కూడా పోతుంది అయినా ఈ ప్రపంచంలో ఎవరికి ఏం కావాలో అది అందుకోవడం లేదా ఇది కూడా అంతే తప్పులేదు అనుకుంది స్నేహిత అలా అనుకోగానే గయలో వృక్షం క్రింద సిద్ధార్థ గౌతమునికి జ్ఞానోదయమైనట్టు ఆమె మనసులో ఓ మెరుపు మెరిసింది ఆ మెరుపే ఆదిత్య ఎస్ ఆదిత్యనే నా ఈ రహస్యాన్ని పంచుకుని దాన్ని రహస్యంగా ఉంచగలిగేది ఆదిత్య ఒక్కడే అని అనుకుంటూ బెడ్ మీద నుండి వెంటనే లేచి ఆదిత్యకి కాల్ చేసింది స్నేహిత అతను హలో అనగానే ఏడ్చింది ఎక్కడైనా దొంగనవ్వుంటుందిగాని దొంగ ఏడుపు ఉండదని ఆదిత్య అందుకే ఆమెను ఓదార్చాడు తండ్రిలా అన్నలా స్నేహితునిలా అంతకన్నా ఎక్కువగా కొద్ది నిమిషాలు అలాగే గడిచాయి ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు విషయమేంటి అని చెప్పింది స్నేహిత ఉద్వేగంగా ఉద్విగ్నంగా అతను ఉత్కంఠతో విన్నాడు ఆర్ద్రతతో అర్థం చేసుకున్నాడు ఇక మాట్లాడడం మొదలు పెట్టాడు అతని మాటలు కొండల మధ్యన ప్రశాంతంగా పారే నదిలా అనిపించాయి స్నేహిత మనసు మౌనంగా ఆ నది ఒడ్డుకెళ్లి అలాగే కూర్చుంది ఆదిత్య గొప్ప లిటరీ ట్రెజరర్ స్పోర్ట్స్ మైండెడ్ హెల్ప్ కాన్షియస్ అంతేకాదు ఆమెకు మంచి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంతకు మించి జీవితంలో అత్యవసర విలువల్ని పాటించే వ్యక్తి అందుకే అతను చెప్పే మాటల్ని అమూల్యంగా భావించి శ్రద్ధగా వింటోంది ఎవరి ప్రశంసలకి లొంగని అతను ఒకప్పుడు ఆమె మాటలకి పొంగిపోయాడు ఆమె ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఉద్ధృతంగా రాశాడు అది ఆమెతో కూడా చెప్పాడు ప్రతిభా దైవదత్తం స్నేహిత వినయంగా ఉండాలి ప్రఖ్యాతి ఇచ్చేది కాబట్టి కృతజ్ఞత చూపాలి అహంకారం మన స్వంత వికారం జాగ్రత్త పడాలి అనేవాడు ఏ విషయంలోనైనా సలహా అడిగితే అందులోని మంచి చెడు చెప్పి నీకు నచ్చిందే చెయ్యి అనేవాడు ఎమోషన్స్కి రూల్స్ పరిధులు పెట్టలేం కానీ క్రియేటివిటీ చాలా కష్టం అనేవాడు ఈరోజు అదే క్రియేటివిటీ గురించి మరో రూపంలో మాట్లాడుకుంటున్నారు ఇలాంటి రిలేషన్ తామిద్దరి మధ్యన ఏర్పడుతుందని ఏ రోజూ ఊహించలేదు ఇంతకీ మా ఇద్దరి మధ్యన ఉండే రిలేషన్ ఏంటి ప్రేమనా ఆ ప్రేమ వల్లనే అమ్మకి అమ్మమ్మకి అత్తయ్యకి కూడా చెప్పుకోలేని ఈ రహస్యాన్ని ఆదిత్యతో చెప్పుకున్నానా నాన్న మామయ్య బావలు తోడికోడళ్ళు భువనేష్ చేతన ప్రభాత్ వీరెవ్వరూ కూడా ఆదిత్యకి సమానం కారా అందుకే ఆదిత్య నాకు ఇంత దగ్గరగా అనిపిస్తున్నాడా నునో నేను ఆదిత్యను ప్రేమించట్లేదు ఏ రకంగా ఆలోచించినా ఇది ప్రేమ కాదు నాకు ఆదిత్య పట్ల ఉండేది కేవలం అభిమానం అతని రచనలు చదవడం వల్ల వచ్చిన అభిమానం ఆరాధన అందుకే సార్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ గుడ్ కలర్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ లిటరీ యాటిట్యూడ్ ఉండేవాళ్లు అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన వాళ్లలో మీరొకరు కానీ అంతకు మించిన మహోజ్వల వ్యక్తిత్వ సౌందర్యం ఉంది మీకు అందుకే అడుగుతున్నాను మీరు నాకు డోనర్గా ఉండగలరా అంది అతను వెంటనే నీకు డోనర్గా ఉండడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు స్నేహిత రేపే హైదరాబాద్ వస్తాను నువ్వు వెళ్లిన హాస్పిటల్ పేరు చెప్పు అన్నాడు హాస్పిటల్ పేరు చెప్పి థ్యాంక్ యూ సార్ అంది స్నేహిత ఇట్స్ ఓకే అంటూ కాల్ కట్ చేశాడు ఆదిత్య వాళ్లు ఒక బిడ్డను భూమి మీదకి తేవడం వరకు ఆలోచించారు కానీ ఆ తర్వాత దాని పర్యవసానం ఏంటన్నది వాళ్లు ఆ క్షణంలో ఆలోచించలేదు ఆదిత్య ఫోన్ పెట్టేశాక అటూ ఇటూ చూసింది స్నేహిత ఎవరూ లేరు డాక్టర్కి కూడా ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంది కాని ఆమె మనసు మహాసముద్రంలా అల్లకల్లోలంగా ఉంది మొబైల్ పట్టుకుని కొద్దిసేపు ఆలోచిస్తూ కూర్చుంది చుట్టూ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఆమెను ఒకవైపు భయపెడుతుంటే ఇంకోవైపు ఓదారుస్తోంది ఆమె చేస్తున్న పని పూర్తిగా తప్పు కాదని నిర్ధారణ చేసుకున్నాకే డాక్టర్ గారి నెంబర్కి డయల్ చేసింది డాక్టర్ గారు స్నేహిత కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నారు మేడం నమస్తే స్నేహితను మాట్లాడుతున్నాను నాకు డోనర్ రెడీగా ఉన్నారు రేపొచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు అయితే ఓ చిన్న రిక్వెస్ట్ అంది స్నేహిత ఏంటది చెప్పు స్నేహిత అంది డాక్టర్ మా ఇంట్లో వాళ్ళకి నా భర్తకి పిల్లలంటే చాలా ఇష్టం కానీ నేను డోనర్ని తెచ్చుకున్నట్టు వాళ్ళకి తెలియకూడదు తన వల్లనే నాకు బిడ్డ పుట్టినట్టు నా భర్త నమ్మాలి అంది అది మోసమవుతుంది పైగా నీ భర్తకు తెలియకుండా ఏదీ చేయడానికి లేదు అంది డాక్టర్ లోకంలో జరిగే మోసాల కంటే ఇది పెద్ద మోసమా మేడం నైతిక విలువలను నీతి నియమాలను ధర్మాధర్మాలను న్యాయాలను ప్రతి ఒక్కరూ పాటించి నేనొక్కదాన్నే పాటించడం లేదా అయినా నా భర్త సంతోషం కోసం నా కుటుంబ సభ్యుల ఆనందం కోసం నేను నలుగురిలో గొడ్రాలిలా తిరగలేక చేస్తున్న పని ఇది ఒక్కసారి ఆలోచించండి అంది స్నేహిత డాక్టర్ ఆలోచించి వింతగా చెప్తున్నావు కాబట్టి నీకంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను కాబట్టి నువ్వు అడిగినట్టుగానే నీ భర్తను నమ్మిస్తాను ఈ పని చేయడంలో నాకు కూడా తృప్తి ఉంది మొన్న సెమన్ అనాలిసిస్ కోసం నీ భర్త దగ్గర తీసుకున్న సెమన్ స్టోరేజ్ బ్యాంక్లో పెట్టామని అది నీలోకి ప్రవేశింపచేస్తున్నామని నీ భర్తతో చెబుతాము రేపు మీ డోనర్ వచ్చి వెళ్లిన తర్వాత నీ భర్తతో కలిసి నువ్వు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అంది డాక్టర్ ఓకే డాక్టర్ తప్పకుండా వస్తాము థ్యాంక్ యూ అంది స్నేహిత అప్పుడే భువనేష్ లోపలికొచ్చాడు ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ వెళ్లి సోఫాలో రిలాక్స్గా కూర్చున్నాడు భర్తను చూడగానే కలిగిన కంగారును అణుచుకుంటూ కాల్ కట్ చేసింది స్నేహిత డాక్టర్ గారితో మాట్లాడుతున్నానండి మనకి పిల్లలు పుడతారట చాలా నమ్మకంగా చెప్పిందావిడ అంది అతని పక్కన కూర్చుంటూ నీకు లేదా నమ్మకం ఆవిడ చెబితేనే కలిగిందా అన్నాడు విసుగ్గా చూస్తూ నాకుంది కానీ కానీ అంటూ అతనితో ఎలా చెప్పాలో ఎలా చెబితే కన్విన్స్ అవుతాడో ఆలోచిస్తోంది కాని ఏంటి అన్నాడు అసహనంగా అతను ఎక్కువగా అలాగే ఉంటాడు మెల్లగా అతని భుజంపై తలపెట్టి చేతిపై వేలితో తడుముతూ ప్రేమగా మార్ధవంగా ఏమండి నేను నిద్రమత్తులో మీతో సరిగా సహకరించనని పిచ్చిమొద్దునని మీరు నన్ను విసుక్కోవడం కరెక్టే అందుకే మనకి పిల్లలు పుట్టడం లేదట ఆ రహస్యాన్ని ఇప్పుడే డాక్టర్ గారు నాతో చెప్పారు మీరు నాతో హాస్పిటల్కు వచ్చి ఐవీఎఫ్కి సహకరిస్తే చాలన్నారు అన్ని విషయాలు డాక్టర్ గారు మీతో మాట్లాడతానన్నారు అంది స్నేహిత భువనేష్ చిరాగ్గా చూస్తూ నీకెప్పుడు ఇదే గోలనా మర్చిపోవ దీన్ని అన్నాడు ఇలాంటి అంశంపై చర్చ జరగడం నచ్చదు అతనికి అతను చిన్న వయసు నుండి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో తన జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు సినిమాలు చూసి బయట ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ చెప్పే సొల్లు కబుర్లు విని టైం వేస్ట్ చేసుకోడు ఓ చోటు ఒంటరిగా కూర్చుని ఐఏఎస్కి చదువుతున్నట్టే చదివేవాడు బాగా చదవాలి మంచి ఉద్యోగం చెయ్యాలి తరతరాలకు సరిపోయేంతగా డబ్బు సంపాదించాలి ఇదే అతని ధ్యేయం ఇది తప్ప ఇంకేం చెప్పినా సీరియస్గా పట్టించుకోడు లోకం దృష్టిలో మీరొకే నేనే గొడ్రాలిని మరి దాన్ని పోగొట్టుకోవాలి పిల్లల్ని కనాలి నాకు మాత్రం తల్లి కావాలి ఉండదా అర్థం చేసుకోండి అంది స్నేహిత సరే హాస్పిటల్కి వెళ్దాంలే అన్నాడు వరమిస్తున్న దేవుడిలా స్నేహిత హమ్మయ్యా అనుకుంది రెండు రోజుల తర్వాత ఆదిత్య హైదరాబాద్ వచ్చి డాక్టర్ని కలిశాడు వైద్య పరీక్షల అనంతరం అతను అన్ని విధాల అర్హుడని రిపోర్ట్స్ రావడంతో స్టోరేజ్ బ్యాంకులో వీర్యమిచ్చి వెళ్లిపోయాడు మూడు రోజులు గడిచాక డాక్టర్ గారు స్నేహితుకి ఫోన్ చేసి విషయం చెప్పింది నీ భర్తను హాస్పిటల్కి తీసుకురా స్నేహిత అంటూ అపాయింట్మెంట్ ఇచ్చింది భువనేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది స్నేహిత భువనేష్ని డాక్టర్ గారు రూంలో కూర్చోబెట్టారు స్నేహితును వెంటనే ఎగ్జామినేషన్ రూంలోకి తీసుకెళ్లారు ఎంబ్రియోను స్నేహిత గర్భాశయంలోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది డాక్టర్ ఒక గంట రెస్ట్ తీసుకోమని స్నేహితను అక్కడే పడుకోబెట్టారు ఈ లోపల డాక్టర్ గారు భువనేష్తో డైరెక్ట్గా మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి అందుకే ఈ ప్రాసెస్ని యూస్ చేస్తున్నాము అని అనగానే అతనికి వాళ్ళు ఆ రోజు తన దగ్గర ఎనాలిసిస్ కోసం సెమ్ తీసుకోవటం గుర్తించి ఇట్స్ ఓకే అన్నాడు స్నేహితను ఈ రోజు నుండి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మంచి ఆహారం ఇవ్వాలి ఎక్సర్సైజులు చేయించాలి రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్లకి తీసుకురావాలి దూర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పింది డాక్టర్ అతను అలాగే అన్నాడు ఓ గంట తర్వాత స్నేహితను తీసుకుని తన కారులో ఇంటికెళ్లాడు భువనేష్ తల్లితో చెప్పాడు ఆమె సంతోషించింది ఇంట్లో అందరూ ఆ క్షణం నుండి స్నేహితును పువ్వులా చూసుకోవాలి అని ఎవరికి వాళ్లే మనసులో అనుకున్నారు రోజులు సంధించిన బాణంలా దూసుకుపోతున్నాయి హేమేంద్ర సరైన టైంలో సరైన కృషి చేసి అతను రాజమౌళి దగ్గర కొన్న మందుల షాపును అభివృద్ధిలోకి తెచ్చుకున్నాడు దాన్ని ఆధారం చేసుకుని వరంగల్ ఏరియాలోనే ఇంకో రెండు బ్రాంచీలను ఓపెన్ చేసుకున్నాడు అవి వేరువేరు ప్రాంతాల్లో ఉంటాయి వాటిలో మంచి కెమిస్టులను పెట్టాడు తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశాడు తను షాప్ పెట్టేటప్పుడు ఆమె పొలాన్ని తిరిగి కొని తండ్రికిచ్చాడు ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ఆ పొలాన్ని పండించుకుంటూ అదే పల్లెటూరులో ఉంటున్నారు ఈ మధ్యన వాళ్ళకి వయస్సు పెరగడం వల్ల పొలం వెళ్లలేక ఇంట్లోనే ఉంటున్నారు అవసరాలు తీరడం కష్టంగా ఉంది అది పైకి చెప్పుకోలేకపోతున్నారు చివరి దశలో మా పొలమే మాకు అన్నారు అదే మాటపై ఉండండి అన్నట్టు హేమైంద్ర తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు హేమేంద్ర వరంగల్లో సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు ఇన్నోవా కారు కొన్నాడు సౌకర్యవంతంగా బ్రతకడానికి ఇంకా ఏం కావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు ఒకప్పుడు తన కొడుకు హేమేంద్ర ఇలా ఉండాలనే కలలు కన్నాడు శేఖరం అదిప్పటికి నెరవేరింది ధనంజయరావు కూడా ఈ మధ్యన కలిసినప్పుడు హేమేంద్ర మంచి ఊపులో ఉన్నట్టు తెలుస్తోంది శేఖరం ఇంత తక్కువ టైంలో అతను ఒక సిటీలో ఉంటూ ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు ఆ మాటలు విని నవ్వే ఓపిక లేనివాడిలా చూశాడు శేఖరం ఒకప్పుడు శేఖరం నా కొడుకు ఇలా ఉంటే బావుండు అలా ఉంటే బావుండు అన్న పిచ్చి కోరికతో ఉండి ఇప్పుడిలా ముభావంగా ఉండడం ధనుంజయరావుకి నచ్చలేదు తండ్రనేవాడు పిల్లల అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగాలి ఇప్పుడింత అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏంటో ఒక్కోసారి శేఖరం అర్థం కాడు అని తనలో తను అనుకుని మౌనంగా ఉండిపోయాడు అంతేకాదు మంచి హోదాలో ఉన్న హేమేంద్రను ఇప్పుడు ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా వాళ్లను వాళ్లు తక్కువ చేసుకున్నట్టే అవుతుంది అతని స్థాయి ఎలాంటిది అని కూడా అనుకున్నాడు ధనంజయరావు ఆ తరువాత వాళ్ళిద్దరూ పెద్దగా కలుసుకోకపోయినా ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు ఎంతైనా ప్రాణ స్నేహితులు కదా హేమేంద్ర కారును పోర్టుకోలో పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు సిరి అంటూ సిరిప్రియను పిలిచాడు ఆమె వెంటనే పలకలేదు వంట ఇంట్లో వంట చేస్తూ ఫోన్లో మాట్లాడుతోంది ఓవైపు పాలు పొంగుతూ ఇంకోవైపు నూనె మసులుతూ ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మీద పడే పరిస్థితి అది అలాంటి ప్లేస్లో ఉండి సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడడం సేఫ్ కాదని హేమేంద్ర అనేక సార్లు చెప్పాడు అయినా సిరిప్రియ వినదు అమ్మ మాట్లాడుతుందనో ధనుంజయ అంకులు మాట్లాడుతున్నాడనో ఆదిత్యాన్నయ్య మాట్లాడుతున్నాడనో తాతయ్య మాట్లాడుతున్నాడనో చెబుతుంది తన మాటను పెడచెని పెడుతుందని అప్పుడప్పుడు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాడు కారణం సిరిప్రియ అంటే అతనికి ప్రాణం హేమేంద్ర దగ్గరకు రాగానే ఫోన్ కట్ చేసింది సిరిప్రియ ఎవరు ఫోన్లో అన్నాడు క్యాజువల్గానే హేమేంద్ర అన్నయ్య అంది అవునా ఏంటట సంగతులు అంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లాడు మీ అమ్మగారు నాన్నగారు పొలం వెళ్లి పనులు చేయలేక ఇంట్లోనే ఉంటున్నారట వాళ్లకి తిండికి డబ్బు లేక కష్టపడుతున్నారట ధనుంజయ అంకుల్ చెప్పాడని ఆదిత్యానయ్య నాకు కాల్ చేశాడు మీరెళ్ళి వాళ్లను తీసుకురండి వాళ్లు కూడా మనతోనే ఉంటారు వాళ్లు తినే తిండి మన దగ్గర లేదా ఎందుకు వాళ్లక్కడ అంది సిరిప్రియ అతను ఏమాత్రం కంగారు పడలేదు అది నాకు తెలియదా సిరి నువ్వు చెప్పాలా వాళ్లు పొలాన్ని నమ్ముకుని బ్రతికేవాళ్లు అలాగే బ్రతకని అన్నాడు వాళ్ళేమైనా కుర్రాళ్ళ కష్టపడి పొలం దున్నుకుని బ్రతకడానికి ముసలాలండి వాళ్ళు వాళ్లకు అన్నం పెట్టి పోషించాల్సిన బాధ్యత మనకుంది మనల్ని ఇంత వాళ్లని చేసింది వాళ్లే అసలు వాళ్ళు లేకుంటే మనం ఉన్నామా అంది అప్పటికే వాష్ బేసిన్ దగ్గర ముఖం చేతులు కడుక్కుని నాప్కిన్తో చేతులు తుడుచుకుంటున్నాడు అతను అవన్నీ నాకు తెలుసు కానీ ముందు నాకు అన్నం పెట్టు నేను బాగా టైర్డ్ అయ్యొచ్చాను కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్లో స్టాక్ బ్యాలెన్స్ కావడం లేదు దాన్ని ఇప్పుడు సిస్టంలో చెక్ చేసుకోవాలి అన్నాడు సిరిప్రియ అతను అడిగినట్టే అన్నం పెట్టి అతని పక్కనే కూర్చుంది అతను అన్నం తిని నేరుగా వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు అన్ని బ్రాంచీల స్టాక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ చూసుకున్నాడు అంతా కరెక్ట్గానే ఉంది తేలిగ్గా నిట్టూర్చి ఒళ్ళు విరుచుకుంటూ వచ్చి పడుకున్నాడు అప్పటికే బెడ్ మీద పడుకుని ఉన్న సిరిప్రియను దగ్గరకు తీసుకున్నాడు సిరిప్రియ ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఉదుటున లేచి కూర్చుంది ఆశ్చర్యపోయాడు హేమేంద్ర ఏమిటన్నట్టుగా చూశాడు ఈరోజు కూడా అదే పద్ధత అంది సూటిగా చూస్తూ అంత సూటిగా ఆమె ఎప్పుడూ అతని ముఖంలోకి చూడలేదు ఏ వద్దా అన్నాడు అర్థం కాక వద్దు రోజు నుండి మీరు పాటించే పద్ధతులేం వద్దు మన ఫస్ట్ నైట్న నాతో ఏమన్నారు గుర్తుందా మీరు బాగా డబ్బు సంపాదించి ఓ స్థాయికి వచ్చాక పిల్లల గురించి ఆలోచిద్దామన్నారు ఇప్పుడు మీరు అనుకున్న స్థాయికి చేరుకున్నారు ఇక ఆ పద్ధతులేం వద్దు అంది ఖచ్చితంగా కోపం వచ్చింది హేమేంద్రకి అతనికి కోపం వస్తే గంటకి నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో కారును డ్రైవ్ చేస్తూ వెళ్తాడు ఆ కోపం తగ్గాక తిరిగి ఇంటికొస్తాడు ఇప్పుడు అలా చేయకుండా సుడిగాలిలా బెడ్ మీద నుంచి లేచి ఎదురుగా ఉన్న సిస్టమ్ని విసిరుకొట్టాడు బెదిరిపోయి చెవులు మూసుకుంటూ చూసింది సిరిప్రియ అలా చేస్తున్నాడో అంత కోపం వచ్చే మాట అతనేమన్నదో అర్థం కాలేదు అలాగే చూస్తోంది ఆమె వైపు సూటిగా చూడు సిరి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ నాకు పిల్లలొద్దు నీకు నా పద్ధతి నచ్చకుంటే పిల్లలే కావాలనుకుంటే నీ దారి నువ్వు చూసుకో అన్నాడు హేమేంద్ర తెగతెంపులకు నేను రెడీ అన్నట్టుగా షాక్ తిన్నది సిరిప్రియ ఇంతవరకు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి ఎనిమిదో అడుగు నవల ఆడియో తొమ్మిదో భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే